కృపగల దేవా కృపను చూపవా.
కృతనిచ్చిన చేతులకే సిలువలో శీలలు గొట్టిరే పరమ తండ్రి అగు ప్రభువునకే ప్రక్కలో భల్లెము పొడచిరే స్వస్థతనిచ్చిన చేతులకే సిలువలో శీలలు గొట్టిరే. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారి రాజసువార్తను ప్రకటించుటకు దేవునిచే పిలువబడిన యేసురాజు అను నేను. లోకములో ఉండిన దేవుని సంఘములకు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు ప్రతి ఒక్కరికి కూడా త్వరలో రానే ఉన్న నజరేయుడైన శక్తిగల యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి ప్రియమైన వారలారా, అనేక మంది శ్రమల దినములను మరియు క్రీస్తు శ్రమలను జ్ఞానించుచు వారి యొక్క రక్షణను వారు కొనసాగుతూ ఉన్నారని నేను నమ్ముచ్చి ఉన్నాను. మరియు యేసు ప్రభు యొక్క సిలువకు ముందుగా కొన్ని అద్భుతమైన కార్యములను ఆశ్చర్యమైన కార్యములను జరిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ప్రియమైన వారలారా, దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఏ జనాంగమైతే నాకు ఇష్టమైన జనాంగముగా ఆయన భావించి ఉన్నాడో, ఆ జనాంగము యేసు ప్రభుల వారిని తృణీకరించారు, బాధ పెట్టారు, అనేకమైన విషయములలో ఆయనని అపహాస్యము చేసి ఉన్నారు. చివరికి ఆయన వెంట ఉన్న శిష్యులు సైతము మరియు సేవకులుగా పిలవబడిన వారు ఆయన చెంత అనేకమైన అద్భుతమైన కార్యములను చూసిన వారు కూడా ఆయన జీవించిన కాలంలో ఆయనని గౌరవించలేకపోయారు. అది వారి యొక్క దురదృష్టకరము, బాధకరమైన విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఏ రీతిగా చూస్తూ ఉన్నావు? అందరూ అంటాడు, నిన్ను చూసే కనులను నాకివ్వు దేవా అని చెప్తూ ఉంటుంటారు, పాటలు పాడుతూ ఉంటారు. దావీదు అంటున్నాడు, దేవా నీ వాక్యమును చదివి హృదయానుసారంగా అర్థం చేసుకునే కనులను నాకివ్వు దేవా. కొంతమందికి పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉంటే అర్థం కాదు, ఏదో మామూలుగా చదువుతూ ఉంటారు. దేవునికి ప్రియమైన వారలారా, ఏదో అలాగే నువ్వు దేవుణ్ణి ఏ రీతిగా చూస్తూ ఉన్నావు? ఈరోజు యేసు ప్రభుని, జీవం గల దేవుని, రక్షకుని ఏ రీతిగా చూస్తూ ఉన్నావు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక స్త్రీ యేసు ప్రభుని ఏ రీతిగా చూసి ఉన్నది ఈరోజు మీకు తెలియపరచాలని నేను భావిస్తూ ఉన్నాను. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్టయితే 14వ అధ్యాయములో, దేవునికి ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడిన విషయమును మనం గమనించినట్టయితే, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను గురించి మాయా ఉపమముల చేత ఆయనను ఎలా పట్టుకొని చంపుదమా అని ఆలోచన చేయుచుండిరి. యేసు ప్రభు సిలువకు ముందుగా పస్కా పండుగ ప్రధాన యాజకులు చేయవలసిన పని ఏమిటి? దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవునికి ఏ రీతిగా అయితే హోమ బలులను అర్పించాలనో మరియు ఆ దైవ సన్నిధిలో ఏ రీతిగా యాజక ధర్మము చేయాలనో ఆ రీతిగా వారు చేయవలసినది పక్కకు పెట్టి జీవము గల దేవుణ్ణి ఎలా చంపాలి అని మాయా ఆలోచనలు, దుష్ట తలంపులతోటి వారుంటున్నారు. ఈరోజు కూడా సంఘములలో చాలా మటుకు సంఘ పెద్దలు, కొంతమంది కాపర్లు, మరి విశ్వాసులు దేవుని సువార్తని ప్రకటించడం మాని దేవుని ప్రేమను కనబరచలేక, దేవుని శక్తిని ఇతరులకు తెలియపరచక వారు ఈ రీతిగా ఎవరి మీద నిందలేయాలి, ఎవరిని మింగివేద్దామా, ఏ రకంగా బ్రతుకుదామా, దుష్టతనంతో జీవించాలనే ఆలోచనలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దేవునికి ప్రియమైన వారలారా, యేసు ప్రభు మీద కక్ష కట్టారు, ఏ రీతిగా చంపాలి అనే ఆలోచనలో వారు ఉంటూ ఉంటున్నారు.
అలాంటి సమయంలో యేసు ప్రభుల వారు బేథేనియా గ్రామమునందు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో ఉన్నప్పుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఒక కుష్ఠరోగి ఇంట్లో పరిశుద్ధమైన దేవుడు, జీవం గల దేవుడు యేసు ప్రభుల వారు భోజనం చేయుచు అతని ఇంట్లో ఉంటున్నాడు. ఇది గొప్ప ఆధిక్యత ఆ సీమోనుకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుడైన నీవు లగ్జరీ జీవితంను జీవిస్తూ ఉన్నావా? విలాసవంతమైన యొక్క విషయంలో నీవు కోరుకుంటున్నావా? సార్ ఆలోచన చేసుకోండి. జీవించవచ్చు, కానీ అవసరతల విషయంలో మనము విశ్వాసులని, సంఘస్థులని, మనం వెళ్ళిన ప్రాంతములలో ఎప్పుడును కూడా వారిని బాధించి, శోధించి, విసిగించి మన యొక్క సౌకర్యమైన విలాసమైన జీవితమును మనం కోరుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుల వారు ఎందరో ఉన్నారు. యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. కానీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న గొప్పవారు కానీ ఎవరు కానీ యేసు ప్రభుని గృహానికి ఆహ్వానించలేదు. కానీ కుష్ఠరోగి అయిన సీమోను యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు! ఆ ప్రేమను బట్టి ఆ ప్రభు వచ్చి ఉన్నాడు. ఆ రోజు పశుల తొట్టి యేసు ప్రభుని ఏ రీతిగా ప్రేమించి ఉన్నదో, ఈరోజు అదే ప్రేమ కలిగి ఆ కుష్ఠరోగి అయిన సీమోను ఎవరి దగ్గర, తన కుటుంబం దగ్గర కానీ, తన భార్య దగ్గర కానీ, తన బంధువుల దగ్గర కానీ, తన గ్రామస్తుల దగ్గర కానీ, తన ప్రాంతం వారి దగ్గర కానీ అలాంటి ప్రేమను, ఏసయ్య చూపిన ప్రేమను నొందుకోలేదు. ఏసయ్య చూపెట్టిన కరుణను పొందలేదు. ఏసయ్య చూపిన దయను అతను నొందుకోలేదు. అందువలన మిక్కిలి సంతోషంగా, మిక్కిలి హృదయానుసారంగా ఆయనను తన గృహానికి ఇన్వైట్ చేశాడు. తన హృదయంలోనికి మంచి భోజనము పెట్టుచు ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఒక గొప్ప కార్యం జరిగి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ వచ్చి ఉన్నది. వచ్చి ఎవరి దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. చివరికి యేసు ప్రభు యొద్దకు కూడా ఆమె ప్రభువా ఇది నేను చేయాలనా అని అడగలేదు. ఎంతటి ఆధిక్యత దేవుని బిడ్డలకు, ఎంతటి ఆధిక్యత దేవుని ప్రజలకు! ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, జీవం గల దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నప్పుడు తనకు తానుగా విలువైన అత్తరు బుట్టిని, ఒక అచ్చ జటామసి అని ఆ బ్రాండ్, ఈరోజు ఎన్నో బ్రాండ్లు మనము చూస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్గా గొప్ప గొప్ప బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ మాత్రమే కోటీశ్వర్లు వాళ్ళు మాత్రమే వాడుతూ ఉంటారు. ఆ కాలంలో దాదాపుగా 160 దినారాలు గల ఆ యొక్క విలువైన అత్తరు బుడ్డిని ఆ యొక్క స్త్రీ తీసుకొని వచ్చి పగలగొట్టేసింది. ఆ యొక్క పైభాగం అంటే సీలిప్పింది. ఏసయ్య కోసము ఎవరు వాడబడనిది, ఎవరు ఎన్నడు ముట్టనిది, తెరవబడని ఆ యొక్క సీసాను, ఆ యొక్క సీలుడు యొక్క అత్తరు బాటిల్ని అది పగలగొడితేనే సీల్ ఓపెన్ అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఆ మూతను పగలగొట్టేసి సీల్ ఓపెన్ చేసి యేసయ్య తల మీద యేసు ప్రభుల వారిని ఆమె ఆ యొక్క అత్తరుతో ఆమె అభిషేకించి ఉన్నది. పరిశుద్ధునిగా ఆ సుగంధ ద్రవ్యములతో, ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసు ప్రభుని గమనించినట్టయితే ఎలాంటి జీవితమును ఆయన జీవించి ఉన్నాడు. ఎవరు యేసు ప్రభుల వారిని ఎన్నడూ సన్మానించలేదు. తలకు ఎన్నడైనను ఆ 3.5 సంవత్సరములు అతను నూనె పెట్టుకున్నాడో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నడూ కూడా అతను గొప్ప ఆతిథ్యములను అతను ఎన్నడూ కూడా స్వీకరించలేదు. ఎక్కడికి వెళ్ళినను కూడా దూషణ, ఎక్కడికి వెళ్ళినను కూడా శోధన, ఎక్కడికి వెళ్ళినను కూడా బలవంతంగా నెట్టివేయడం, ఎక్కడికి వెళ్ళినను కూడా అవమానాలు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇటు ఇంట్లో, ఇటు బయట, ఇటు దేవాలయంలో, ఏ స్థలమునకు వెళ్ళినను కూడా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అంతకుముందు మనం గమనించినట్టయితే యేసు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేములోకి ప్రవేశించి ఉన్నప్పుడు, ఒక గాడిద మీద కూర్చున్నప్పుడు, ఎవరు ఎన్నడూ ఎక్కని గాడిద, ఎవరు ఎక్కని గాడిదను ఆయన కోరుకున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడును కూడా సెకండ్ హ్యాండ్ ఇవ్వకండి. దేవునికి ఎప్పుడును కూడా నీవు వాడుకున్నది, ఇతరులు వాడినది దేవునికి ఇవ్వకండి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏమంటున్నాడు, ఎవరు ఎన్నడూ ఎక్కని గాడిదను, గాడిద పిల్లను తీసుకొని రమ్మని అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఎన్నడూ వాడని అత్తరు సుగంధ ద్రావ్యమును, అచ్చమైన జంటామసిని, ఆమె యేసు ప్రభును ఆ శిల్వ కృపా బలియాగములో అతను కల్వరిలో మరణము నొందుతాడని గ్రహించి, ఎంత గొప్ప దైవ ఆత్మ దర్శనము ఆ తల్లికి! పరిచయులకు లేదు, శిష్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ పరలోకమైన తండ్రి పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా ఆ సీమోను ఇంట్లోకి ఆమె ప్రవేశించి ఉన్నది. పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ జ్ఞానముతో భూత భవిష్యత్తు వర్తమానములను ఆమె ఆత్మ ఆవేశము గలదై వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, అంతకుముందు మనం గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉన్నది, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనములో మనం గమనించినట్టయితే, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరచి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు వారు వెలుచు ఉన్నప్పుడు వెనుక వచ్చుచు ఉన్నారు. యేసు ప్రభువు వెలుచు ఉన్నప్పుడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజము స్తుతింపునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి అనే విషయమును ఇక్కడ మనం చూసినట్టయితే, సిలువకు ముందు కార్యములు ఎందరో తృణీకరించారు, కానీ ఒకనొక సమయంలో ఆయనను యూదుల రాజుగా కేకలు వేశారు. ఒకనొక సమయంలో తమ బట్టలను తీసి యేసు ప్రభుకు ఒక రెడ్ కార్పెట్ లెక్క దారి పొడవున వేసి ఉన్నారు. చూడండి, స్తుతించేవారు స్తుతించండి, సేవ చేసేవారు సేవ చేయండి, క్రీస్తు సువార్తను ప్రకటించేవారు ప్రకటించండి, కానుకలు ఇచ్చేవారు కానుకలు ఇవ్వండి, మందిరాలు కట్టేవారు కట్టేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎందుకు సెలవిస్తూ ఉంటున్నానంటే, ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులను మనం గమనించినట్టయితే, కొందరు గద్దించారు, కొందరు కోప్పడ్డారు ఆమె మీద, కొందరు నొచ్చుకున్నారు, కొందరు బాధపడ్డారు, కొందరు ఈర్షపడ్డారు. యేసు ప్రభు వెంబడున్న శిష్యులే, ఈరోజు నీవు కూడా సేవ చేస్తుంటే నీ యొక్క జీవితంను బట్టి కొందరు నొచ్చుకుంటారు, కొందరు బాధపడతారు, కొంతమంది ఈర్షపడతారు, కొంతమంది నేను భయభ్రాంతులకు గురిచేయాలని అనుకుంటారు. నీ యొక్క తోటి విశ్వాసులను వారు బెదిరిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈ తల్లిని ఒకసారి గమనించుకున్నట్టయితే, యేసు ప్రభు విషయంలో ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు, ఆమెని చూసినట్టయితే, అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచుటేలా. యేసు ప్రభువుకు ఆ అత్తరును, ఆ తైలాభిషేకము, ఆ కృపా బలియాగములో ఆయన శిలువలో మరణిస్తాడు. ప్రతి పాపి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై గొర్రెపిల్లగా ఆయన శిలువలో మరణించుటకు సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు,
ఒక పెళ్లి కుమారునికి నలుగు ఎలా పెడతారో, ఒక పెళ్లి కుమార్తెకు నలుగు ఎలా పెడతారో, ఈ యొక్క పరిశుద్ధమైన కృపా బలి యాగములో యేసు ప్రభుల వారు ఆ యొక్క బాప్తీసము అగ్ని బాప్తీసము నందుటకు సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు ఒక దైవ కార్యము అభిషేకము జరిగి ఉన్నది ఈ గొర్రపిల్లకు. ప్రధాన యాజకులు మరి ప్రత్యక్ష గుడారములో జరుగుతూ ఉన్నప్పుడు ఏ అయితే గొర్రపిల్లకు ఇస్తూ ఉంటారో వాటిని శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఈ లోక మాలిన్యమును గురించి మరియు ఈ లోక విషయములలో గురించి సమస్తమైన విషయములలో ఒక పరిశుద్ధపరిచే గొర్రపిల్లగా పరిశుద్ధుడైనప్పటికీ కూడా, ఎలాంటి పాపము లేనప్పటికీ కూడా సిలువలో మన కోసము ఆయన మరణిస్తూ ఉన్నాడు. అందుకోసము ఈ రాజుకు తైలాభిషేకమును ఆ యొక్క కుమార్తె చేసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇంకా 2 రోజులైతే నా ఎదుట ఉండడు. యేసు ప్రభు ఈ గడియ పోతే మరలా నాకు దొరకడు. అందుకోసము చూడండి, నేను అదే చెప్తూ ఉంటున్నాను, సమయం లేదు. ఆయన రాకడ సమయం ఎప్పుడు ఎత్తబడతామో తెలియదు. దేవుని పరిచర్య చేయండి, దేవుని కోసము మీరు ఖర్చు కాండి, మీ సంపదను ఖర్చు పెట్టండి. అది ఎంత విలువైనదా, ఎంత గొప్పదా అని ఆలోచన చేయకండి. గొప్ప దేవుని ఎదుట, జీవము గల యేసు ప్రభువు ఎదుట ఆ అత్తరు గొప్పదా, విలువైనదా, ఆయన ప్రాణము కంటే విలువైనదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక్కోసారి ఆ సేవకులకు కూడా ఆ విలువ ఒకసారి దేవుని సేవ కంటే గొప్పగా ఉంటుందేమో. ఈరోజు ఎందరో దేవుని నిమిత్తమై పుస్తల్తాళ్ళు ఇస్తేవారు ఉన్నారు, దేవుని నిమిత్తమై ఉద్యోగాలు వదిలిపెట్టి సేవ చేసేవారు ఉన్నారు. ఈరోజు ఎందరో తన ఇళ్లను ప్లాట్లను అమ్ముకొని దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇక్కడి నుంచే మొదలైంది విశ్వాసము, ఇక్కడి నుంచే కల్వరి ప్రత్యక్షత మొదలయ్యి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? నీవు ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకో. ఎవరికి కూడా, తోటి శిశువులకు కూడా అక్కడ ఉన్న అపోస్తులుగా తర్వాత పిలువబడతారు, దేవుని పరిచర్య చేస్తారు, కానీ వారికి యేసు ప్రభు యొక్క సిలువ దర్శనము నందుకోలే. కానీ తాను ఆ యొక్క దర్శనమును నందుకున్నదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, వారు కోపడితే ఏమంటున్నారు, ఆ యొక్క విషయంలో చూసినట్టయితే బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. అందుకు యేసు 6వ వచనము, ఇట్లనను, ఈమె జోలికి పోకండి, ఈమె ఎందుకు నీ తొందరపెడుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశను అని చెప్తూ ఉంటున్నాడు. దేవునికి ప్రియమైన వారలారా, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము, ఈరోజు యేసయ్యను అభిషేకించింది ఆ స్త్రీ. యేసయ్యను ఒక స్త్రీ అభిషేకించినది. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతమైన దేవుని ఒక స్త్రీ అభిషేకించింది, ఆయన శరీరాన్ని అభిషేకించి ఉన్నది. ఎంత గొప్ప దైవ ప్రత్యక్షత ఒక స్త్రీలో ఉన్నది. ఈరోజు నీలో ఉన్నదా? నీ పరిచర్య విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ తలంపుల విషయంలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి సేవ చేస్తూ ఉన్నావు? నాసి రకమైన సేవ చేస్తూ ఉన్నావా? నాసి రకమైన బోధలు చేస్తూ ఉన్నావా? నాసి రకమైన ప్రార్థన చేస్తూ ఉన్నావా? గుర్తుపెట్టుకో, ఎందరో విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని వారికి శక్తికి మించి దేవునికి ఇచ్చి ఉన్నారు. వారు వర్ధిల్లిన కొద్ది దేవునికి ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభు సిలువలో అంతకుముందు అవమానాలు పొందొచ్చు, దాని తర్వాత కూడా అవమానాలు అందుకోవచ్చు, కానీ ఇలాంటి విషయములను యేసు ప్రభు వారి సంతోషాన్ని మరియు
అతని హృదయాన్ని కదిలించి వేసిన సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, సిల్వ కార్యకం ముందు మరి మట్టలు పట్టుకొని జనాంగము దావీదు కుమారుడు అని పిలుస్తూ వారి యొక్క వస్త్రములను ఒక రెడ్ కార్పెట్ లెక్క వేసినప్పుడు అతను సంతోషించాడు. లేఖనముల నెరవేర్పును బట్టి ఆయన సంతోషించాడు. ఆ బిడ్డల యొక్క సంతోషమైన కేకలను బట్టి ఆయన సంతోషించాడు. ఇక్కడ ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులు ఆమెను ఆ కార్యం చేయకుండా అడ్డుపడ్డారు. అంతకుముందు యేసు ప్రభుల వారు వస్తూ ఉంటే, చిన్నపిల్లలు స్తుతిస్తూ ఉంటే, దావీదు కుమారుడు అని అరుస్తూ ఉంటే ఆ యొక్క కేకలను ఆపివేయని చెప్పి ఉన్నారు పరిసయ్యులు శాస్త్రులు. ఇక్కడ ఆయన శిష్యులు సైతము పరిసయ్యులు శాస్త్రుల వలె మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఎలాంటి జీవితంలో ఉంటున్నావు? యేసు ప్రభుని వారు వడ్రంగి వాణిగా, ఒక నజరేతు వాణిగా, యేసు ప్రభుని ఒక మట్టి మనిషినిగా యేసు ప్రభు వెంట ఉన్న శిష్యులు చూస్తూ ఉన్నారు, పరిసయ్యులు చూస్తూ ఉన్నారు, లోకము చూస్తూ ఉన్నది. కానీ పునరుద్ధానమును శక్తి కలిగిన తండ్రి కృపార్షమున కూర్చున్న ఒక గొప్ప దేవునిగా ఆమె చూసి ఉన్నది. కాబట్టే ఆ కార్యం చేయగలిగి ఉన్నది. దేవుని నువ్వు ఎలా చూస్తున్నావు? బాలయేసునిగా చూస్తున్నావా? శిలో మీద యేసు ప్రభునిగా నువ్వు చూస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ యొక్క ఐసెట్ మారాలే, కళ్ళ దృష్టి మారాలే. దేవుని పట్ల నీ దృష్టి, దేవుని పట్ల నీ తలంపులు, దేవుని పట్ల నీ ఆలోచనలను మార్చుకున్నట్టయితే ఆయన జీవము గల దేవుడిగా, నిన్ను రక్షించే దేవుడిగా ఆయన కనబడతాడు. అందువల్ల మీరందరూ కూడా ఈ మాటల ద్వారా మీరు బలం నొందుకోవాలని నేను దేవుని పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మీరందరూ తలలు వంచినట్టయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, గొప్ప కార్యములను చేయు దేవుడుగా ఉన్నావు రాజా. నీ కృపను మాకు అనుగ్రహించినందుకు వందనములు. ఆ బెథేనియాలో తండ్రి ఆశ్రీ చేసిన కార్యమును ఏ రీతిగైతే సకల లోకములలో ఏనాటికైనను కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ బెథేనియాలో చేసిన స్త్రీ కార్యమును సువార్త ప్రకటిస్తారనే ఆ ప్రవచనమును ఈరోజు నెరవేర్చినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మమ్మలను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నామని ఏసునామో అడుగుచు నాం తండ్రి, ఆమేన్. మా యొక్క అడ్రస్ రెవరెండ్ టిఎస్ యేసు రాజు, హెవెన్లా మినిస్ట్రీ, క్లాక్ టవర్ సెంటర్, చర్చ్ కాంపౌండ్, నల్గొండ 508001, సౌత్ ఇండియా. మా యొక్క ఫోన్ నెంబర్ 9848075733.